అదిగోండి, వేడి వేడిగా టీ అయితే పెట్టుకున్నాం ఈవినింగ్ టైం స్నాక్ కింద. చూసారా గారెలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో, వావ్ చాలా బాగున్నాయి అన్నమాట. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మొక్కజొన్నలతో అయితే గారెలు చేస్తున్నాము. ఇగోండి హృతిక్ మాట్లాడుతున్నాడు, ఈ మొక్కజొన్నలో ఆయనే చేస్తారట. హాయ్ చెప్పు హృతిక్. హాయ్ చెప్పు. ఇగోండి మొక్కజొన్న కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చెప్పు, లైక్ చేయమని చెప్పు. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో, లేత కంకులు అన్నమాట. వీటితో అయితే ఇప్పుడు చక్కగా మై పెట్టుకోవాలట. చక్కగా స్పైసీగా మొక్కజొన్న గారెలు అయితే వేసేద్దాం. అయితే చూడు, మేము మాట్లాడుతున్నాను లేదు చూడు. ఇదిగోండి రెండు కంకులు అయితే ఓల్ చేసుకున్నాము. ఇప్పుడైతే వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. గారెలకి సరిపడే విధంగా ఆ కన్సిస్టెన్సీలో వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇగోండి పిండి అయితే, అదే సారీ, మొక్కజొన్న గారెలకి పట్టేసుకున్నాము. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇగోండి స్పైసీ మొక్కజొన్న గారెలు అన్నాం కాబట్టి వాటి కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇగోండి కరివేపాకు ఇవన్నీ కట్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే వీటిని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం. ఇగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి, దాని తర్వాత కొద్దిగంత కరివేపాకు. ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగంత కారం వేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ మసాలా అన్నమాట. ఇదంతా వేసేసుకున్నాం గరం మసాలా. దాంతోపాటు ఒక స్పూన్ వరకు జీలకర్ర. జీలకర్ర డైజెషన్ కోసం చాలా బాగుంటుంది, సో వేసేసుకోండి. ఇప్పుడైతే వీటన్నిటిని మంచిగా ఇందులో మిక్సప్ చేసేసుకోవాలి. చూసారా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నీ. మొక్కజొన్న బెల్లం తయారు కదా గారెలు, వాటికన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అదేమో స్వీటు, ఇదేమో హాటు. మీకు స్వీట్ ఇష్టమో హాట్ ఇష్టమో అనేది కామెంట్ చేసి చెప్పండి. నీకేం ఇష్టం మీద, స్వీట్ ఆర్ హాట్? హాట్ హాట్ ఇష్టం అంట. నాకు కూడా చాలా బాగుంటుంది ఇట్లా వేసుకొని తింటే. ఇప్పుడైతే ఇది ఒక 5 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఓకేనా, వేసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం గారెలు వేసేసుకుందాం. ఆ గారెలు చక్కగా దీని మీద ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసి ఇక్కడ చిన్న హోల్ పెట్టుకోండి. పెట్టుకొని ఇట్లా అదే వదిలేస్తుంది. ఆ విధంగా ఈజీగా వేసేసుకోండి గారెలు, కష్టపడాల్సిన పని లేకుండా. ఒకటి ఇక్కడ చిన్న హోల్ పెట్టేసి జస్ట్ చేతులు కాలకుండా సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఆయిల్లో వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే కాలిపోయినాయి, ఇక రెండో సైడ్కి అయితే ఇలా టర్న్ చేసేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా బలం వచ్చాయి కదా గారెలు, అయితే చాలా బాగుంటాయి. ఆయిల్ హీట్గా ఉండాలి, అప్పుడే త్వరగా అయిపోతుంది అండ్ ఆయిల్ కూడా కొంచెం సేవ్ అవుతుంది. ఇదిగోండి మొక్కజొన్న గారెలు అయితే స్పైసీగా అయిపోయింది అన్నమాట. చాలా లేతవి కాబట్టి తొందరగా అయిపోయినాయి. స్పైసీ స్పైసీగా ఉంటాయి. మీకు ఏ గారెలు ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఒక చాలా ఈజీగా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా వడలు ఎంత బాగా వచ్చాయో, సారీ గారెలు ఎంత బాగా వచ్చాయో. ఇగోండి చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి, లేతవి కదా కంకులు, సో చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అదిగోండి వేడి వేడిగా టీ అయితే పెట్టుకున్నాం ఈవినింగ్ టైం స్నాక్ కింద. చూసారా గారెలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో, వావ్ చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి.